ప్రభుత్వ అధినేతలకు పేదరికం అంటే తెలియదని, వాళ్ల ఆకలంటే అస్సలు తెలియదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలతో పేదవాళ్ల జీవితాలు దయనీయంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, గ్యాస్, కరెంటు ఛార్జీలు పెరిగిపోవడంతో నిరుపేదల జీవితాలతో ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని సైతం పోలీసుల సహకారంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పేదవాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పేదవాళ్ళు మూడు పూటల్లో ఒక్క పూట భోజనం చేయగలుగుతున్నారు కష్టం మీద. వాళ్ళు జీవితాలు 70 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 45-50 సంవత్సరాలకు ఆగిపోతూ ఉన్నారు. దీనికి కారణం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకు ఆకలంటే తెలియదు, పేదరికం అంటే తెలియదు. ఇవన్నీ తెలియనందువల్ల పేదవాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా కష్టాలు పెడుతూ ఉన్నారు పేదవాళ్ళని. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, నిరుపేదలు 200-300 రూపాయలు పనిచేస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త ఎత్తేస్తున్నారు, టాయిలెట్లు గడుగుతున్నారు, మరి జలదాలతో ఆడుకుంటున్నాయి. ముత్తుకూరు SEZలో 10 పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ పామాయిల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం ఎక్కువైపోయింది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, ఆక్సిజన్ తగ్గిపోయింది. బయట పండుకునేదానికి లేదు, ఎండాకాలం అయినా కూడా వాళ్ళకి ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, గుడిసెల్లో పండుకునే వాళ్ళ పరిస్థితి అధ్వానంగా, దీనంగా, మరి జీవితంలో ఎప్పుడు పడినటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాల్సినటువంటి బియ్యం కూడా స్మగులయ్యి సూళ్ళూరుపేట, నాయుడుపేట మీద మద్రాసు రాష్ట్రానికి వెళ్తున్నాయి పోలీసుల సహాయంతో. నేను సూళ్ళూరుపేటలో చెప్పాను, పోలీసుల సహాయంతో 100 లారీలు వెళ్తున్నాయి ప్రతిరోజు. ప్రజా పంపిణీ వ్యవస్థ, పేదవాడికి పొట్టకు అన్నం పెట్టాల్సినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ స్మగ్లింగ్ ద్వారా బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది స్మగులర్లు. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు 25 లక్షల రూపాయలు నెలకిస్తున్నారంట ఒక ఆఫీసర్కి. 25 లక్షల 50 వేలు ముగ్గురు కలిసి ఇస్తున్నారంట ఈ స్మగ్లింగ్ చేసేటువంటి పెద్దలు. పేదవాడు పొట్ట కొడుతున్నారు. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు సరిగా పట్టించుకోవటం లేదు. పేదవాడు అక్కడ బొగ్గు పులుసు వాయువు పీల్చుకుంటున్నాడు, వాడి గురించి పట్టించుకోవటం లేదు. ఆ రోజు భూములు 1000 ఎకరాల భూములు పెరుక్కునేటప్పుడు ముత్తుకూరు సెజ్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. మరి అంతేకాదు, కాలుష్యాన్ని నివారిస్తానన్నారు. ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసు కోతేస్తీగనబడేంత దూరంలో ఉంది కలెక్టరు, కలెక్టర్ ఆఫీసు. ఆయన పట్టించుకోవాలి ఆ కాలుష్యాన్ని గురించి. ఆయన ఒక్కసారి కూడా నెల్లూరు కలెక్టర్ గారు ముత్తుకూరు సెజ్ వైపు వెళ్ళినట్టే లేదు. పేదవాళ్ళ అరుపులు ఆయనకి వినపడుతున్నట్లేదు నెల్లూరు కలెక్టర్ గారికి. మరి ఈ పరిస్థితుల్లో పేదవాడు నలిగిపోతున్నాడు, కృశించిపోతున్నాడు, నశించిపోతున్నాడు పేదవాడు భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వాల్లో. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.